అందరికీ నమస్కారండి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న అంతర్గత రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్టు విశ్లేషించుకోవడానికి మనం ఈ ఏపీ 175 అనే ఛానల్ పెట్టాం. దీనిలో భాగంగా ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో డెప్త్ లోతైన సమాచారాన్ని శోధించి ఛేదించి మన ఛానల్లో అనలైజ్ చేశాం. సో ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గంలో ఒక తాజా అప్డేట్, తాజా పరిణామాన్ని ఏంటనేది చూద్దాం. సో ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మళ్ళీ ధర్మాన కృష్ణదాస్ గారు పోటీ చేస్తారా, లేదా వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తారా, లేదా ఈ ధర్మాన సోదరులు ప్రసాదరావు గారు నర్సంపేటకు వచ్చి కృష్ణదాస్ గారు ఏమైనా శ్రీకాకుళం వెళ్ళే అవకాశం ఉందా, ఏమో ఫర్ కొంత మార్పు కోసం వెళ్తారేమో ఇంటర్నల్గా ఆ చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు గారి రాజకీయ పునాదులు ఈ నియోజకవర్గంలోనే ఆరంభమయ్యాయి కాబట్టి. ఇక టీడీపీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ బగ్గురమణమూర్తి గారే పోటీ చేస్తారా, లేదా కొత్త అభ్యర్థి ఎవరైనా వస్తారా అనేది కూడా చర్చ. సో దానికి ఏంటి అనేది ఒక చిన్న కంక్లూజన్ ఈ నియోజకవర్గానికి సంబంధించి తాజా అప్డేట్ ప్రకారం ఇద్దాం. ఇక ఈ నర్సంపేట నియోజకవర్గానికి నాకు పర్సనల్గా కొన్ని సెంటిమెంట్స్, కొన్ని రిలేషన్స్, కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అయితే ఒక జర్నలిస్ట్కి ఎప్పుడూ కూడా ప్రాంతం, కులం, మతం ఇవేమి ఉండకూడదు కాబట్టి, పొరపాటున ఉన్నా సరే దాన్ని అంటగడతారు కాబట్టి, లేకపోయినా దురుద్దేశాలను అంటగడతారు కాబట్టి నేను దాన్ని ఎప్పుడు కూడా బయటపెట్టలేదు, బయటపెట్టను కూడా. సరే, ఇక నర్సంపేట నియోజకవర్గానికి విషయానికి వస్తే ఎమ్మెల్యేగా కృష్ణదాస్ గారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్గా బొగ్గురామణమూర్తి గారు ఉన్నారు. కృష్ణదాస్ గారు ప్రస్తుతానికి కంఫర్ట్గానే ఉన్నారు పార్టీలో. మాజీ మంత్రి, మంచి పెత్తనం చేశారు, 3 సంవత్సరాల పాటు జిల్లాని వెళ్ళారు. సో అందులోకి నియోజకవర్గంలో కూడా మంచి స్ట్రాంగ్ బలమైన పునాదులు ఉన్నాయి. కాకపోతే ఆ పునాదులు పగిలిపోయేలాగా గ్రూపులు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఎక్కడికక్కడ గ్రూపులు ఉన్నాయి. వైసీపీలోనే విభేదాలు ఉన్నాయి. కొత్త నాయకులకు పెత్తనం ఇస్తున్నారు, పాత నాయకులను పట్టించుకోవట్లేదు అనే కొన్ని కొంత అపవాదాలు కూడా ఉన్నాయి. సరే, ఏవైనా అవన్నీ ఇంటర్నల్ వ్యవహారాలు, వైసీపీ ఇంటర్నల్ వ్యవహారాలు. అవి పరిష్కరించుకోగల సమర్థత కృష్ణదాస్ గారిలో ఉంది, సీనియారిటీ ఉంది, సమర్థత ఉంది. ఇక వైసీపీ టీడీపీ విషయానికి వస్తే బొగ్గు రామమూర్తి గారు, ఆయన 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన అంటే కొంత స్ట్రాటజీ లేకనో, వ్యూహం లేకనో, లేదంటే పూర్తి స్థాయిలో డీల్ చేసే కెపాసిటీ లేకనో టీడీపీలో పూర్తి స్థాయిలో గ్రూపులను పరిష్కరించలేక 2019లో కొంత బలం కోల్పోయారు, ఓడిపోయారు. ఆ తర్వాత కూడా అంతగా యాక్టివ్గా లేకపోవడం, యాక్టివ్గా ఉండి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పార్టీ పునాదులు బలపరచడంలో ఫెయిల్ అవడంతో పార్టీ ఇక్కడ అభ్యర్థిని మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సో ఇప్పుడు టీడీపీ నర్సంపేట ఇన్ఛార్జ్ ఖచ్చితంగా మారుతున్నారు అనేది ఒక సమాచారం. ఎవరు వస్తారు కొత్త ఇన్ఛార్జ్? అదేంటి, మొన్నటికి మొన్నే కదా కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు నర్సంపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పుకున్నాం కదా. ఎస్, ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా బొగ్గు శ్రీనివాసరావు గారు, డాక్టర్ గారు, ఆయన రాబోతున్నారు అనేది ఒక తాజా ఖచ్చితమైన సమాచారం. ఈయన ఆ నియోజకవర్గంలో చాలామందికి తెలిసిన ఫేస్. బొగ్గు సరోజినమ్మ బహుశా 1972లో ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె మనవడు ఈయన బొగ్గు శ్రీనివాసరావు గారు. ప్రస్తుతానికి శ్రీకాకుళంలో హాస్పిటల్, బొగ్గు సరోజినీదేవి హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్కి ఎండీ అండ్ సీఈఓ ఈయనే. సో ఈయన ఆ డాక్టర్ బాధ్యతలను, ఆ హాస్పిటల్ బాధ్యతలను తన సన్నిహితులకు వేరే వాళ్ళకి అప్పగించేసి ఆయన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రాజకీయ బాధ్యతలు, టీడీపీ బాధ్యతలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. మేబీ ఒక నెల రోజుల్లోనే అనౌన్స్మెంట్ రాబోతోంది అనేది ఒక సమాచారం అన్నమాట. అయితే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా పోటీ చేయరు, ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది, నర్సంపేట నుంచే ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు అని మనం గతంలోనే ఒక వీడియో చేశాం. అయితే దానికి అప్డేట్ ఏంటంటే ఆయన ఎంపీగానే పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఆ ఓట్ బ్యాంక్, ఆ పాజిటివ్ ఎనర్జీ ఒక 2-3 నియోజకవర్గాల్లో ఎంతో కొంత ఉపయోగపడద్ది. సో ఎంపీ క్యాండిడేట్ కొత్త వాళ్ళని తీసుకొచ్చి రామ్మోహన్ నాయుడు గారిని ఎమ్మెల్యేగా పంపిస్తే ఎంపీ క్యాండిడేట్ మైనస్ అవ్వడం వలన ఎమ్మెల్యే సీట్లో 2-3 చోట్ల ఏమైనా దెబ్బ కొడతదేమో అనే అంతర్గత భయం పార్టీకి ఉంది. సో అందుకే ఎంపీ క్యాండిడేట్ విషయంలో చంద్రబాబు గారు రిస్క్ చేయదలుచుకోవాలి. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికే శ్రీకాకుళం ఎంపీ సీటు. సో ఆయనకు నర్సంపేట ఎమ్మెల్యేగా అవకాశం లేదు. ఆయన అడిగారు, రామ్మోహన్ నాయుడు గారు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ బాబు గారు ఒప్పుకోలేదు. సో శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారు పోటీ చేస్తారు. నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బొగ్గు శ్రీనివాసరావు గారు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా ఇంటర్నల్గా వస్తున్న సమాచారం.
మరేమో చివరి నిమిషంలో ఏమన్నా రామన్మూర్తి గారు మళ్ళీ వెళ్ళి లేదు అవకాశం ఇవ్వండి నేనే చేస్తాను నేను ఈసారి ఏమైనా ఇబ్బందులున్నా పరిష్కరించుకుంటాను అని అడిగితే చెప్పను. కానీ 95% మాత్రం బొగ్గు శ్రీనివాసరావు గారే. మేబీ ఒక నెల రోజుల్లో అనౌన్స్మెంట్ రావచ్చు. మన ఛానల్లో చాలా నియోజకవర్గాలకు సంబంధించి ముందుగానే చెప్తాం. చీరాల ఎంఎం కొండయ్య యాదవ్ గారికి సమాచారం వస్తుంది ఇన్ఛార్జ్ కానీ ఒక నెల రోజుల ముందే చెప్పాం ఆయనకే వచ్చింది. కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఇవ్వబోతున్నారని 15 రోజుల ముందు చెప్పాం ఆయనకే వచ్చింది. అలాగే నరసింహపేట అంటే చాలా నియోజకవర్గాల్లో కొన్ని అంతర్గత మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయని కాస్త సమాచారం తెలుసుకొని నిర్ధారించుకొని ఇవ్వడానికే మన ఛానల్ ఉందన్నమాట. సో రాబోయే 1.5 ఇయర్ కూడా ఎన్నికల సీజను, గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు లోతైన సూక్ష్మమైన డిబేట్స్ జరుగుతూ ఉంటాయి, ఎన్ని చర్చ రాజకీయ చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఆ చర్చకు అర్థవంతమైన సమాచారం ఇవ్వడానికి మన ఛానల్ ఉపయోగపడుతుంది. సో ఛానల్ని రిఫర్ చేయండి, మీ మిత్రులందరికీ లింక్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.